ग्रीन दीपावली लक्ष्या की अंदर कृषि चेयर राजमहेंद्रवरम एंपी वाईएसआरसीपी पार्लमेंटरी चीफ विप मार्गणी भरतराम पिलुपुनिच्चारु राजमहेंद्रवरम पुष्कर घाट नगरपालक संस्था आध्वर्यम में ग्रीन दीपावली कार्यक्रम दीपोत्सव गोदावरी नदी हारति कार्यक्रम वैभव निर्वहिंचारु మున్సిపల్ కమిషనర్ గారికి టుటా చైర్మన్ గారికి మరియు ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు ఈ సమాజానికి దీనికి వచ్చిన పూర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మనం స్వచ్ఛ గ్రీన్ దీపావళిని థీమ్గా తీసుకుని ఈ ప్రోగ్రామ్ని భవ్యంగా ఏర్పాటు చేసుకున్నాము. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోవిడ్ ప్రోటోకాల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనవి చేస్తున్నది ఏమంటే గ్రీన్ క్రాకర్స్నే కలుద్దాము. అది స్పెసిఫిక్ టైమ్స్ దీపావళి రోజు అంటే రేపు 8 to 10 మాత్రమే దీపాలను వెలిగించి దీ క్రాకర్స్ని కూడా కలుద్దాము. బియాండ్ దట్ టైం సౌండ్ పొల్యూషన్ లేకుండా చూద్దాము. మనం కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్స్లో చాలా సమర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాము. రాజమండ్రి చాలా ఫెరోషియస్గా ఫైట్ చేశాము. ఇక థర్డ్ వేవ్ అని మనం భయపడుతున్నారు. అది కూడా భయపడటానికి ఏమీ లేదు. మనం ధైర్యంగా ఎదుర్కొందాము. అయితే ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఈ స్మోక్ పొల్యూషన్ అది లేకుండా మనము గ్రీన్ క్రాకర్స్నే కలుద్దాము. ఎన్జీటీ గైడ్లైన్స్ అన్నిటిని ఫాలో అవుతూ మనము హ్యాపీగా దీపావళి చేసుకోవాలని మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ స్వచ్ఛ దీపావళి సంబరాలు ట్వీట్ చేసిన మన ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజమండ్రి శ్రీ మార్గాని భరతరామ్ గారికి, అలాగే ఆనరబుల్ చైర్పర్సన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీమతి శర్మారెడ్డి గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి ట్వీట్ చేసిన అందరు గవర్నమెంట్ అధికారులకు, రాజమహేంద్రవరం పుర ప్రజలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనందరం ఇక్కడ కలవడం, అలాగే ఈ కోవిడ్ టైమ్స్ లాస్ట్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద రీతిలో చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు కూడా కోవిడ్ రీత్యా దీన్ని ఎంతగా లిమిట్ చేయగలిగితే అంతగా లిమిట్ చేసి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఈ స్వచ్ఛ దీపావళి స్వచ్ఛ రాజమహేంద్రవరం అనే ఒక స్లోగన్ మోడ్లో దీపావళి మనందరికీ చాలా ఇష్టమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు, తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు, ప్రతి చోట మన దేశం అంతా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈ దీపావళి. అలాంటి ఈ పండుగను పురస్కరించుకొని ఈరోజు ఈ సంవత్సరం ఈ కాలంలో జరుగుతున్న అతి ముఖ్యమైన ప్రోగ్రామ్, మరియు ఎస్పెషలీ నదీ ప్రవాహ ప్రాంతమైన మన రాజమహేంద్రవరంలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రామ్ మరియు స్కీమ్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్, అలాగే మన రాష్ట్రంలో మనం జరుపుకుంటున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్, క్లాప్ అనే ప్రోగ్రామ్ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం మరియు ఈ కాలంలో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే ఈ స్వచ్ఛత. స్వచ్ఛత అనేది మన అర్బన్ ఏరియాస్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. మన నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి నదిని అనుసరించి, నది మీద డిపెండ్ అయ్యి మన కంప్లీట్ సిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఇంపార్టెంట్. స్వచ్ఛత అనగానే మనం ఏంటి రోజు కలెక్ట్ చేసే చెత్త అనుకుంటారు, బట్ స్వచ్ఛత గురించి మాట్లాడాలంటే రోజు మనం ఇంట్లో జనరేట్ చేసే చెత్త నుంచి మన డంపింగ్ యార్డ్ వరకు, మన డ్రెయిన్ దగ్గర నుంచి నదిలో మనకు కనపడే ప్లాస్టిక్ వరకు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలా ప్రతి విషయంలో మనం స్వచ్ఛత గురించి ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉంది. వాటన్నిటిని కలుపుకుంటేనే శానిటేషన్ అంటాం. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్, మరి క్లీన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అది. ఇలాంటి ఒక మంచి పండుగ టైంలో మనం ఈ స్వచ్ఛత యొక్క మెసేజ్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలని చెప్పి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ దీపావళి సంబరాలు మనం జరుపుకుంటూ వస్తున్నాం. మొదటి సంవత్సరం మనం ఒక 7 రోజులు పండుగగా జరుపుకున్నాం. తర్వాత కోవిడ్ వలన మనం ఒక్కొక్క రోజే ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు పొద్దున మనం ఒక మ్యాసివ్ యోగా ట్రైనింగ్ సెషన్ కింద మన పుష్కర్ ఘాట్లో మనం కండక్ట్ చేస్తున్నాం. అలాగే మన రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని స్కూల్స్లో పిల్లలకి ఒక వివిధమైన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్, వాళ్ళకి ఒక్కొక్క థీమ్ ఇచ్చాము. ఇందాకే మనం కౌన్సిల్లో, మన కార్పొరేషన్లో, కౌన్సిల్ ఆఫీస్లో, కౌన్సిల్ హాల్లో మనం మాక్ పార్లమెంట్ కూడా కండక్ట్ చేసుకున్నాము. అంటే మన దేశ పార్లమెంట్లో, ఇండియన్ పార్లమెంట్లో ఎలా వరకు ముందుగా మరి దీపావళి ముందు రోజున ఈ స్వచ్ఛ దీపావళి అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన నగరపాలక సంస్థ కమిషనర్ గారైన అభిజిత్ కిషోర్ గారికి, అలాగైనా మన ఎంపీ గారైన మార్గాని భరతరామ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఇద్దరు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి నా శుభాశీస్సులు. నిజంగా
ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మరి 2 ఇయర్స్ నుంచి కూడా ఈ కరోనా మహమ్మారితో మనం ఎవరు బయటికి రాక ఎటువంటి సెలబ్రేషన్స్ మనం అందరం కూడా చేసుకోలేకపోయాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఎంత అద్భుతంగా మరి మీ అందరికీ తెలుసు కొంచెం కరోనా మరి తగ్గుముఖం పుట్టింది. మనందరం కూడా ఇలా బయటకు వచ్చి ఇలా హ్యాపీగా చేసుకుంటున్నాం అంటే నిజంగా భగవంతుడి దైవం మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా మరి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎలిక్యూషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మాక్ పార్లమెంట్ ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే వచ్చి పిల్లలందరికీ కూడా 2 ఇయర్స్ బట్టి స్కూల్స్కి వెళ్ళక ఆన్లైన్ క్లాసుల్లో ఉండి ఈ అన్ని యాక్టివిటీస్కి కూడా దూరంగా ఉండడం